చాలా హ్యాపీగా ఉంది మున్నా గారు. ఈ విషయం చెప్దామని వచ్చాను, ఇక వెళ్తాను. బాయ్ దేవి. బాయ్. వచ్చాడా? ఏం జరిగిందో చెప్తే నువ్వు నమ్మవు. ఐఎమ్ సో ఎక్సైటెడ్. మున్నా గారు నేను 10 ఏళ్ళ ముందే కలిసామంట, తెలుసా? మావయ్య నన్ను ఎక్కడ కొత్త ప్రాజెక్ట్ మొదలు పెడితే అక్కడ తీసుకెళ్తారు కదా. 10 ఏళ్ల ముందు వైజాగ్లో ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేశారు. దాని భూమి పూజకు మేమంతా వెళ్ళామట. అక్కడ మున్నాగారు కలిశారట. నేను తనతో మాట్లాడానట, నాతో ఆడుకోమన్నానట. పదేళ్ల ముందంజు, కెన్ యూ ఇమాజిన్? 10 ఏళ్ల ముందే మేము కలిసామంటే ఎంత థ్రిల్లింగ్గా ఉందో నేను చెప్పలేను. నీతో చెప్పాను కదా, మున్నా గారు అన్నిసార్లు ఎదురుపడుతూ ఉంటే తనకు నా లైఫ్లో ఏదో పెద్ద భాగం ఉంటుందని చెప్పాను కదా. 10 ఏళ్ల ముందే కలిసామంటే నాకు కన్ఫర్మ్ అయిపోయింది, డెఫినెట్గా మేము కలవాలని రాసింది. మా మధ్య ఫ్రెండ్షిప్ కూడా రాసింది. ఐఎమ్ ష్యూర్. కానీ అప్పుడు కలవడం నాకేం గుర్తులేదు. గుర్తు చేసుకోవాలనుంది. ఐ వాంట్ టు రిమెంబర్ ఫోటోస్. ప్రతి భూమి పూజకు మావయ్య ఫోటోస్ తీయిస్తారు. అన్నీ ఇంట్లో ఉంటాయి, ఖచ్చితంగా అప్పుడే కూడా ఉండే ఉంటాయి. నేను వెళ్ళి ఫోటోస్ చూస్తాను, నాకేమైనా జ్ఞాపకం వస్తుందేమో. ఏంటి దేవి, ఇది పిచ్చిదాన్లా చేస్తున్నావు? ఏమైంది? అతడెప్పుడు మీ దగ్గర పనివాళ్ళలా చేశాడు, దానికి నువ్వు తెగ ఎగ్జైట్ అయిపోతున్నావు. అతడికి నీ లైఫ్లో పెద్ద భాగం రాసింది, స్నేహం రాసింది అంటావేంటి? రిడిక్యులస్గా ఉంది.
ఇట్స్ జస్ట్ ఏ కోయిన్సిడెన్స్ దేవి. దానికి నువ్వు అంత రియాక్ట్ అవ్వకు. ఫోటోస్ వద్దు, ఏమీ వద్దు, ఊరుకో ప్లీజ్. నువ్వు అసలు ఈ మధ్య నన్ను అర్థం చేసుకోవడం మానేశావు. నేను వెళ్తున్నాను, బాయ్. ఒంటరిగానా? వద్దు దేవి, నా మాట విను ప్లీజ్. శివా, కాలేజ్కి ఒకసారి రావా ప్లీజ్. అర్జెంటా? యా, వెంటనే. ఏమైందంజు? దేవి గురించి శివా పిచ్చి పిచ్చిగా చేస్తోంది. మొన్న ఉన్నాడు కదా, అతనితో ఫ్రెండ్షిప్ చేస్తోంది. రోజు అతనికి ఫోన్ చేస్తోంది, అతను కాలేజ్కి వచ్చి కలుస్తున్నాడు. ఈరోజు కూడా వచ్చాడు శివా. ఎప్పుడో చిన్నప్పుడు వైజాగ్లో దేవిని చూశాడట, ఆ విషయం చెప్పాడు. దేవి చాలా ఎగ్జైట్ అయిపోయింది, ఆ ఫోటోస్ చూడాలని వెళ్ళిపోయింది. మున్నాకి ఈశ్వర్కి పడదని తెలుసు కదా, అయినా అలా చేస్తోంది. వద్దని నేనెంత చెప్పినా వినిపించుకోవడం లేదు. ఇదంతా ఏం ప్రాబ్లం క్రియేట్ అవుతుందో భయంగా ఉంది. అందుకే నీకు చెప్పాను, నువ్వు మాట్లాడు శివా ప్లీజ్. థ్యాంక్ యూ అంజు. అలీ, మున్నాయడ్రా? లేరు, బయటికి పోయిండు, వచ్చేసాడు. కూర్చో అన్నా. నిన్న అర్ధరాత్రి ఫోన్ చేసి ఏదేదో అడిగాడు, ఎందుకో ఏమిటో ఏమీ అర్థం కాలేదు. మాట్లాడాలి. 10 ఏళ్ల ముందట వైజాగ్లో కన్స్ట్రక్షన్స్ గురించి అడిగిండు, అదేనా అన్నా? అవునరా అన్నా, అప్పుడే దేవి మేడంను చూసిందంట, అది యాదకొచ్చింది. ఎంత ఖుషి అయిండన్నా, మీ దేవి మేడంని నేను ఇంతప్పుడే చూసినా అని చెప్పి మస్తు నవ్విండు. అన్న అంత సంతోషంగా ఉండు నేనైతే ఇంతవరకు చూడలే. పొద్దునే దేవి మేడంతో మాట్లాడనీకి కాలేజీకి పోయినట్టున్నాడు. పదేళ్ల ముందు చూస్తే ఏంట్రా అంత సంతోషించాల్సిందేముంది? మేడంకు దూరంగా ఉండమని నేను చెప్తుంటే నా మాట వినిపించుకోకుండా ఏదేదో చేస్తున్నాడు. అరే, ఎందుకు ఫిక్కర్ చేస్తున్నావు అన్నా? మున్నా అన్నకి భయం అన్న తెలియదు. ఎవరిని చూసి బెదరడు, ఎవరి ముందు తలదించడు. మరి మనమెందుకన్నా అన్న కొరకు భయపడాలి? నాకైతే అన్న ధైర్యం మీద చాలా నమ్మకం ఉంది. అన్న ఖుషి ఉండాలి. దేవి మేడంతో దోస్తీ చేస్తేనే అన్న ఖుషి అవుతాడు అనుకో, అట్లనే చేయాలి. అందుకు మనం కూడా సహాయం చేయాలి. అంతేగాని దూరంగా ఉండమని చెప్పుడేందన్నా? నోర్మూయిరా, అంతా తెలిసినట్టు వాక్కు. వాడు మన కళ్ళ ముందే సమస్యలు కొన్ని నెత్తిన వేసుకుంటుంటే చూస్తే ఊరుకోవాలా? పైగా సాయం చెయ్యాలా? అరే, ఏ సమస్య వచ్చినా అన్న చూసుకుంటాడు కదా, నువ్వెందుకు ఊరుకోమన్నానా? ఏరా, నువ్వేమన్నా సాయం చేసావా? నేనా? నేనేం చేస్తున్నా? ఏం చేయలే. హాయ్ రాంజీ. పొద్దున్న ఎట్టిపోయావురా సైట్ దగ్గరికా? రేపు మనం కొత్తింటికి మారుదాం. ఎల్లుండి మన సైట్లో భూమి పూజ చేద్దాం. కాశీ కూడా ఈ సైట్ నచ్చింది కాబట్టి ఇక ప్రాబ్లం లేదు. రామ్సింగ్ ఇంతవరకు వాడు మన దగ్గరికి రాలేదు, రాని చూద్దాం. మనకు వాడిని వెతుక్కుంటూ వెళ్లాల్సిన అవసరం లేదు. అది నిజమే, కానీ భూమి పూజ అంటే ఖచ్చితంగా వస్తాడేమోరా?
రాని అంజీ. అయితే ఎల్లుండి భూమి పూజ అన్నా? దేవి మేడంని పూజకు పిలిస్తే ఎట్లుంటుందన్నా? దేవీనా? అవునన్నా, మన మొదటి ప్రాజెక్ట్. మేడం వచ్చి పూజ చేస్తే ఎంత మంచిగుంటుంది. మతిపోయిందరా నీకు, మేడం రావటం ఏంట్రా? నిజంగా బాగుంటుంది, పిలుస్తాను. ఏంట్రా మొన్న నువ్వు కూడా? తన కాబోయే భర్త నీకు శత్రువు, తన తండ్రిని చంపాలనుకుంటున్నాడు, తనని మన భూమి పూజకి పిలుస్తావా? ఎలా వస్తుందిరా? పిలుస్తాను, వస్తుందో రాదో తనిష్టం. వస్తుందన్నా, మేడం తప్పకుండా వస్తుంది. ఏమో రమ్మన్నా, ఇదంతా నాకేం నచ్చట్లేదు. అనవసరంగా రిస్క్ తీసుకుంటున్నావు అనిపిస్తుంది. నువ్వు పూజ సంగతి చూడరా, మన వాళ్ళు కొందరు వస్తున్నారు, వాళ్ళ సాయం తీసుకో. ఏమే ఈ టైం ఎప్పుడు వచ్చినావు? ఏమైనాది? ఏం కాలేదు మమ్మీ. ఏది మమ్మీ? మమ్మీ మమ్మీ, మమ్మీ. దేవి, ఏమైంది? దేవి ఏమైంది? ఏం లేదు, ఇల్లారా. మమ్మీ, మామయ్య మన కన్స్ట్రక్షన్కి సంబంధించిన ఆల్బమ్స్ అన్ని ఇక్కడ పెడతారు కదా. 10 ఏళ్ల ముందు వైజాగ్లో ఒక షాపింగ్ మాల్ కట్టాం, మీనాక్షి షాపింగ్ మాల్. దాని భూమి పూజ ఫోటోస్ కావాలి. ఎక్కడున్నాయి? ఎందుకు కావాలి మమ్మీ? ఎక్కడున్నాయి చెప్పు ప్లీజ్. అన్నయ్య గారి రూమ్లోనే ఉంటాయి, చూస్తానుండు. ఇదే అనుకుంటా. ఇదే నీ పేరు చెప్పి ఆడుకుందాం రమ్మన్నా. ఇది మున్నగారే అయి ఉంటారు.
హలో దేవి. మున్నగారు, మిమ్మల్ని చూస్తున్నాను. ఫోటోలో మున్నగారు, మీరు చెప్పారే ఆ భూమి పూజలో తీసిన ఫొటోస్లో చూస్తున్నాను. మీరు చెప్పగానే నాకు ఆ ఫోటోలు గుర్తుకొచ్చాయి. అందులో మీరున్నారేమో చూడటానికి వెంటనే ఇంటికొచ్చాను. ఉన్నారు మీరు, నేను. నేను మీకు స్వీట్ ఇస్తున్నాను, మీ చేయి పట్టుకొని ఆడుకోవడానికి రమ్మంటున్నాను. ఇది మీరే. తెలుసా, ఈ ఫోటోలు మీకు చూపించాలనుంది. ఎలా, ఎక్కడికి రాను? ఏంటన్నయ్య? ఎవరితో మాట్లాడుతున్నావు? మున్నాగారితో. మున్నాగారు? వాడికి అలా మర్యాద ఇవ్వడం ఏంటి? అసలు వాడితో నీకు మాటలేంటి? ఏంటన్నయ్య అంత రూడ్ గా మాట్లాడుతున్నావు? మున్నాగారితో. మున్నాగారు? వాడికి అలా మర్యాద ఇవ్వడం ఏంటి? అసలు వాడితో నీకు మాటలేంటి? ఏంటన్నయ్య అంత రూడ్ గా మాట్లాడుతున్నావు? వాడి గురించి ఇలా కాక ఇంకెలా మాట్లాడాలి? నేను నిన్ను గమనిస్తున్నాను దేవి. వాడు నిన్ను కిడ్నాప్ చేసిన రోజు వాడికి బాయి చెప్పావు, నేను చూశాను. ఆ తర్వాత నువ్వు వాడితో మాట్లాడుతున్నావట, కలుస్తున్నావట, ఇప్పుడు కూడా వాడి ఫోటోలు చూడడానికి పరిగెట్టుకుని వచ్చావట. అయితే ఏంటి, నేను మున్నాగారితో స్నేహంగా ఉన్నాను. అయితే ఏంటన్నయ్య, ఏదో పెద్ద క్రైమ్ చేసినట్టు అలా అడుగుతున్నావు? తెలివి లేకుండా మాట్లాడకు. వాడు ఈశ్వర్ని కొట్టాడు, నా కళ్ళ ముందే భయంకరంగా కొట్టాడు. అలాంటి వాడితో స్నేహంగా ఉంటే ఏంటని అడుగుతావా? ఊరికే కొట్టాడా? ఈశ్వర్ తన తమ్ముడిని తీసుకెళ్లి బాధ పెట్టాడు, అందుకే కొట్టాడు. అయినా ఈశ్వరే నాకు తన మీద ఏ కక్ష లేదని చెప్పాడు. ఇక నీ ప్రాబ్లం ఏంటి? కక్ష లేదంటే ప్రేమ ఉందని అర్థమా? నువ్వు వాడితో స్నేహంగా ఉండొచ్చని అర్థమా? ఇడియట్, నీకోసం వాడినేం చేయకుండా ఊరుకుంటున్నాడే కానీ ఈ రోజుకి వాడి పేరెత్తితే మండిపడతాడు. అలాంటిది నువ్వు ఇంత స్నేహంగా ఉన్నావని తెలిస్తే అప్సెట్ అవడా? ఎందుకు అప్సెట్ అవ్వాలి? ఈశ్వర్కి మున్నగారు నచ్చలేదేమో, నాకు నచ్చారు. నాకు చాలా మంచివర్లా అనిపించారు. ఈశ్వర్కి మున్నగారు నచ్చలేదేమో, నాకు నచ్చారు. నాకు చాలా మంచివర్లా అనిపించారు. పిచ్చి పిచ్చిగా మాట్లాడకు. ఆ రాస్కల్ నీకు నచ్చడం ఏంటి? చంపేస్తాను, జాగ్రత్త. నాతో అలా మాట్లాడకన్నయ్య. మాట్లాడడం కాదు, నిజంగానే చంపేస్తాను. నువ్వు ఇంకోసారి వాడిని కలిసినా, వాడితో మాట్లాడినా ప్రాణాలు తీసేస్తాను. అసలు ఆ ఫోటోలు ఏవి, చించవతలు పారేస్తాను. అన్నయ్య ఏం చేస్తున్నావు? అన్నయ్య అన్నయ్య వదిలే అన్నయ్య. ఏమి జరుగుతున్నది ఇక్కడ?